తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన కొత్తపేటలో ఫిబ్రవరి పద్నాలుగున గొప్ప శుభారంభం అందమైన ఈ శుభారంభంలో ఎన్నో విశేషాలు ముకుంద జ్యువెలర్స్ కొత్త సోనియా గాంధీ ప్రత్యక్ష రాజకీయాలకు ప్రత్యక్ష ఎన్నికలకు దూరం కాబోతున్నారు అంటే అవునని అనిపిస్తున్నది తెలంగాణ కాంగ్రెస్ నాయకులు ఖమ్మం లేదా భువనగిరి ఖమ్మం నల్గొండ ఈ రెండు జిల్లాల్లో లోక్సభ పోటీ చేయాలని ఆ నియోజకవర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తే బాగుంటుందని తెలంగాణ కాంగ్రెస్ నాయకులు సోనియా గాంధీని రిక్వెస్ట్ చేయడం ఈ మధ్య నిన్న మొన్న మీడియాలో వచ్చింది కానీ సోనియా గాంధీ ప్రత్యక్షంగా ఎన్నికల్లో పాల్గొనేందుకు ఆసక్తి చూపడం లేదని గతంలోనే వారు రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికలే తనకు చివరి ఎన్నికలని ఇక ప్రత్యక్ష ఎన్నికల్లో పాల్గొనబోవడం లేదని గతంలోనే చెప్పిండు చెప్పినట్లుగానే ఈసారి హిమాచల్ ప్రదేశ్ నుంచి రాజ్యసభకు నామినేట్ అవుతున్నారని లోక్ ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికల్లో సోనియా గాంధీ పోటీ చేయడం లేదని కాంగ్రెస్ వర్గాల ద్వారా వస్తున్న సమాచారం దీనికి సంబంధించి కూడా మీడియాలో ప్రధానంగా వార్తలు వచ్చినాయి ఇందులో పంతొమ్మిది వందల తొంభైల నుంచి భారతదేశ రాజకీయాలు తొంభైల నుంచి రెండు వేల పద్నాలుగు వరకు సోనియా గాంధీ చుట్టే తిరిగిన సందేహం లేదు ఆ మధ్య వాజ్పేయి ప్రభుత్వం మినాయిస్తే గనక ఇక తొంభైలో నడిచిన సంకీర్ణ శకం ఆ సంకీర్ణ శకంలో పదమూడు రోజులు ఆ తర్వాత సంపూర్ణ కాలం ఉన్న అటల్ బిహారి వాజ్పేయి ప్రభుత్వము వాజ్పేయి ప్రభుత్వం తర్వాత మళ్ళీ మన్మోహన్ సింగ్ యూపీఏ వన్ యూపీఏ టూ అది కూడా సంకీర్ణమైనప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ బలమైన పార్టీగా ఉన్నది కాంగ్రెస్ పార్టీ మరోసారి సుదీర్ఘ కాలం పాటు దేశాన్ని పరిపాలించే అవకాశానికి దానికి సంబంధించిన వ్యూహాలను ఎత్తులను వేయడంలో సోనియా గాంధీ విజయవంతమైంది తనకు ప్రధానమంత్రి పదవి అవకాశం వచ్చినా తీసుకోలేదు ఆ మాటకు వస్తే కనుక ఈ దేశంలో అతి కీలకమైన చట్టాల రూపకల్పనలో కూడా సోనియా గాంధీ ప్రధానమైన పాత్ర పోషించారు అది జాతీయ గ్రామీణ ఉపాధి హామీ ఒకటైతే కనుక ప్రజలకు ఆహార భద్రతతో పాటుగా మహిళలకు ఆస్తి హక్కు హక్కుల రక్షణకు సంబంధించిన విషయాల్లో కూడా భారతదేశ ప్రజలకు అవసరమైన భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని పేద ప్రజల పక్షాన జరిగిన చట్టాల్లో సోనియా గాంధీ పాత్ర అద్వితీయమైనది పద్నాలుగో లోక్సభ చివరి సమావేశాలు ఆ చివరి సమావేశాల్లో తెలంగాణ బిల్లు ఉన్నది ఆ చివరి సమావేశాల్లోనే జాతీయ ఆహార భద్రత బిల్లు దేవాల్సి ఉన్నది ఇట్లాంటి ఈ రెండు హిస్టారికల్ విషయాలలో చట్టసభలో ఉండి సోనియా గాంధీ ఆ రెండు పాస్ చేయించారు తొంభైలో కాంగ్రెస్ పార్టీని నడిపి తొంభై తొమ్మిది రెండు వేల నాటికల్లా కాంగ్రెస్ పార్టీ సొంతంగా అధికారంలోకి వచ్చే స్థాయికి కాంగ్రెస్ పార్టీని మళ్ళీ దాన్ని పునరుజ్జీవింపజేసిన నాయకురాలు సోనియా గాంధీ ఆమె లోక్సభ ఎన్నికలకు అంటే ఆ తరంలో ఉన్నవాళ్ళు ఎల్కే అద్వాని ప్రత్యక్ష అంటే వైసూరిత్యా ఆయనలో ప్రత్యక్ష ఎన్నికలకు దూరంగా ఉన్నారు సోనియా గాంధీ కూడా వైసూరిత్యానే ఆరోగ్యరీత్యా లోక్సభ ఎన్నికలకు ప్రత్యక్ష ఎన్నికలకు దూరం జరుగుతున్నారు రాజ్యసభ ద్వారా చట్టసభలోకి వస్తున్నారు బహుశా ఇంత కాలం పాటు ఒక మహిళగా భారత రాజకీయాలను అర్థం చేసుకొని ప్రత్యక్ష రాజకీయాల్లో వ్యూహాలు ఎత్తుగొలను అమలు చేసి తాను గెలడమే కాదు కాంగ్రెస్ పార్టీని గెలిపించిన నాయకురాలు సోనియా గాంధీ